మనం పోకిరిలో ఎలా చూసినామో జూకుల్లో ఎలా చూసామో సేమ్ సుధీర్ అన్న సేమ్ అలానే అనిపించాడు. 176 సస్పెన్స్ సీన్లు ఉంటాయన్న, అసలు మీరు ఎప్పటికీ ఆ సస్పెన్స్ లను మీరు అసలు మర్చిపోతాడు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని చేశారంట కదా, అది సూపర్ అన్న. మనం హాలీవుడ్ సినిమాలలో కొన్ని క్రిటిక్స్ కొన్ని సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలలో మనం ఎలా చూస్తామో సేమ్ ఇది అలానే చూడాలి. తెలుగు సినిమా చూసినట్టు కాకుండా ఒక 1000 కోట్లు తీసిన హాలీవుడ్ సినిమా ఎలా చూస్తామో అలా చూస్తే సుధీర్ సూపర్ అన్న. పిచ్చి పీక్స్ ఆఫ్టర్ ప్రేమకథ చిత్రము సుధీర్ అన్న బాడీ వేసుకొని యాక్టింగ్ చేస్తూ ఉంటే సుధీర్ అన్నకు అసలు ఆస్కార్ రావాలి అన్న ఫీలింగ్ ఉంది నాకు. నెక్స్ట్ అంటూ మూవీ తర్వాత స్టార్ హీరో అయ్యే అవకాశం ఉంది సుధీర్. 200% ఆల్రెడీ స్టార్ హీరోనే మహేష్ బాబు అన్న బావగా రావడం జరిగింది. సో నాకైతే మూవీ వచ్చేసి ఓకే బానే ఉంది. సీన్స్ కానీ ఆయన ఎలివేషన్స్ కానీ ఆయన డైలాగ్స్ కానీ ఆయన ఎపిసోడ్స్ కానీ అంత బాగుంది. ఇది కూడా అంతా బానే ఉంది, మూవీ వచ్చేసి బానే ఉంది. అంటే ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ అంటారు కదా, అంటే పాత స్టోరీనే కాకపోతే కొత్తగా చూపించినారు వాళ్ళు వచ్చేసి. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఆ ఫైట్ సీక్వెన్సెస్ కావచ్చు, అవన్నీ బాగా కొత్తగా చూపించినారు. మన కోసం యాక్చువల్లీ కాదు, మనం దేశం కోసం ఏం చేయాలని చూడాలి అని చెప్పే డైలాగ్స్ కావచ్చు, అవన్నీ బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ ఉంది. రిమైనింగ్ మూవీ అంతా కూడా ఓకే, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ ఫైట్ సీక్వెన్సెస్ బాగుంది. దట్ వాస్ వాట్ వి కాల్ క్యారమెల్ ఆన్ పాప్కార్న్. దట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ.